ఎట్లుంది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీకోసం నేను మంచి వాటర్ మెలూన్ ఐస్ క్రీమ్ అయితే తయారు చేశానండి ఈ సమ్మర్లో మన ఇంట్లో బాడీ రీఫ్రెషింగ్గా ఉండే వా అది తీసుకుంటే బాడీ ఖచ్చితంగా రీఫ్రెష్ అవుతుందండి అదే వాటర్ మెలూన్ సో దాంతో ఈరోజైతే మన ఇంట్లో హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అయితే మనం తయారు చేసుకుందాం దానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఫస్ట్ నేనైతే వన్ బౌల్ వాటర్ మెలూన్ పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను సో వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటి మొత్తాన్ని అయితే జ్యూస్ తీసుకుందాము ఈ జ్యూస్ మొత్తాన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలో ఈ జ్యూస్ మొత్తం యాడ్ చేద్దామండి సో ఈ జ్యూస్ మొత్తానికి నాకు ఒక పెద్ద టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది సో దీన్ని ఒకసారి కలుపుకుందాము దీంట్లోనే త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇది ఎటువంటి ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో ఈ విధంగా అయితే మొత్తం గరిటితో కలుపుకోవాలన్నమాట కా కాన్ ఫ్లోర్ వేసిన విత్ తిన్ టూ మినిట్స్లో ఇదైతే దగ్గరకు వచ్చేస్తుందండి సో చూశారు కదా ఆల్రెడీ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుందో సో ఫైనల్గా ఈ స్టే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనికి విప్పింగ్ క్రీమ్ పౌడర్ అయితే కావాలండి నా దగ్గర అయితే స్ట్రాబెర్రీ విప్పింగ్ క్రీమ్ పౌడర్ ఉంది నేను ఇది తీసుకుంటున్నాను లేదా వైట్ విప్పింగ్ క్రీమ్ కూడా లిక్విడ్ రూపంలో ఉంటుంది స్టోరుల్లో అది కూడా తీసుకోవచ్చు సో దీనికైతే వన్ గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసి ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకుందాము విప్పింగ్ క్రీమ్ అయితే దీనికి మస్ట్ అండ్ షుడ్ అండి ఇది స్టోరుల్లో ఏ ఫ్లేవర్ అయినా అవైలబుల్ లో ఉంటుంది సో నా దగ్గర అయితే ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉందన్నమాట సో ఈ విధంగా కలుపుకొని దీన్ని మొత్తాన్ని ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ అయితే ఈ విస్కర్తో బీట్ చేయాలండి ఈ బీటర్తో సో ఇది లేని వాళ్ళు ఈ ప్రాసెస్ మొత్తం మిక్సీ జార్లో అయితే చేసుకోవచ్చండి చూసారా స్ట్రక్చర్ ఎలా వస్తుందో ఈ క్రీమ్ మొత్తం ఇలా థిక్గా వచ్చేంతవరకు మినిమం టెన్ మినిట్స్ వరకు అయినా ఇలా బీట్ చేయాలండి సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వాటర్ మెలోన్ జ్యూస్ కా వాటర్ మెలోన్ జ్యూస్ని ఇందులో అయితే యాడ్ చేసేద్దాం ఈ విధంగా ఇది మొత్తం మిక్సీలో కూడా ఎవ ఇది లేని వాళ్ళు మిక్సీలో చేయొచ్చండి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ ఈ బ్యాటర్ మొత్తం ఒక టూ మినిట్స్ మళ్ళీ బీట్ చేసుకుందాము ఈ విధంగా సో ఈ విధంగా బీట్ అయిపోయిన తర్వాత దీని మొత్తాన్ని ఈ విధంగా సైడ్స్ అంతా ఒక దగ్గరికి చేసేసుకొని దీని మొత్తాన్ని మనం ఒక మినిమం ఒక వన్ అవర్ అయినా సరే దీని మొత్తాన్ని రెస్ట్ అయితే ఇవ్వాలండి దీనికి సో అప్పుడు మనకి ఏంటంటే ఇది కొంచెం ఫ్లప్ ఫ్లఫీగా తయారవుతుందనమాట సో ఆఫ్టర్ దట్ వన్ అవర్ తర్వాత నేను మూత చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో సో ఇప్పుడు దీని మొత్తాన్ని మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మనం బీటర్తో బీట్ చేసుకుందామండి చూసారా నేను తిప్పుతుంటేనే చాలా ప్లఫీగా కనపడుతుంది సో దీని మొత్తాన్ని మళ్ళీ ఈ ఈ స్టేట్ ఈ స్టేజ్ వరకు వచ్చే వరకు దీని మొత్తాన్ని అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీని మొత్తాన్ని నీట్గా ఒక మనం ఏ బౌల్లో అయితే ఐస్ క్రీమ్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ బౌల్లో అయితే టర్న్ చేసుకుందామండి ఈ విధంగా సో మొత్తం ఈ విధంగా టర్న్ చేసేసుకొని దీన్ని ఒక లెవెల్గా సెట్ చేసుకుందాము సో ఇలా హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేసుకొని అప్పుడప్పుడు మన పిల్లలకైతే టేస్ట్ చూపించుకోవచ్చండి మనం చేసింది ఎవ్రీ టైము స్టోరుల్లో తెచ్చుకున్నదే కాకుండా ఇలా ఇలా కూడా ఒక్కొక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే ఐస్ క్రీమ్ వస్తుందండి సో ఈ విధంగా నేనైతే పిస్తాతో టాపింగ్ చేస్తున్నాను సో దీని మొత్తాన్ని ఈ విధంగా టాపింగ్ చేసి సెవెన్ ఐ సెవెన్ అవర్స్ అయితే మినిమం డీప్ ఫ్రిజ్లో అయితే ఉంచాలండి దీని మొత్తాన్ని సో ఆఫ్టర్ దట్ సెవెన్ అవర్స్ తర్వాత నాకైతే చూడండి మొత్తం ఐస్ క్రీమ్ అయితే ఎలా రెడీ అయ్యిందో చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిందని నాకు అర్థమవుతుందండి సో దీని మొత్తాన్ని నా దగ్గర ఐస్ క్రీమ్ తీసే స్కూప్ అయితే లేదు నేను నార్మల్ స్పూన్తో అయితే తీస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిందండి చూడండి ఎంత బాగా రెడీ అయిందో మన హెల్తీగా ఈ సమ్మర్కి ఖచ్చితంగా బాడీ కూల్గా ఉండాలి రీఫ్రెష్ అవ్వాలంటే వాటర్ మెలూన్ తీసుకోవాల్సిందేనండి సో మన వాటర్ మెలూన్ ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సో నేను దీన్ని మా బాబుతో ట్రై చేపిస్తాను ఎలా ఉందో ఎట్లుంది సో ఫైనల్గా నా ఐస్ క్రీమ్ అయితే సక్సెస్ అండి మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ